కొన్ని ఫెనలాజికల్ క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్ వచ్చేసి ప్రతి మగవాడికి ఉంటుంది, భార్యతో మాత్రమే పంచుకుంటారు, సన్యాసులకి దాంతో పని లేదు. పైసలు నీతో పంచుకోడు, మీ ఫ్రెండ్ పంచుకుంటాడు, ఎవడైనా పంచుకోడు. తర్వాత బయటకు వచ్చినాక మందుకో అదికో ఎవరు అసలు ఏ సీన్ లో చెప్ప, ఏ యాంగిల్ లో చెప్తావు నువ్వు చెప్ప సిగ్గు. ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు చెప్తాను చెప్తాను అంటే నువ్వు చెప్తావు అనే నేను 10% కి ఒకలా చూస్తాం అంటే ఇది వేరే వాళ్ళ మీద వేరే ఫీలింగ్ కాదు, అది ఆన్సరే కాదు. అసలు థింక్ చేయకు, జీవితం వేరే వాళ్ళ మీ ఫ్యామిలీతో కూడా పంచుకుంటావు కదా. అంటే మా భార్యతో నేను పంచుకుంటాను, ఫ్యామిలీతో కూడా పంచుకుంటా దానికన్నా ముందు, మిగతా భార్యతో మాత్రమే పంచుకుంటాను. థింక్ చేయి, థింక్ చేయి, కొంచెం లాజికల్ గట్టిగా. మళ్ళీ రిపీట్ చేయండి సార్. ప్రతి మగాడికి ఉంటుంది, భార్యతో మాత్రమే షేర్ చేసుకుంటాడు, సన్యాసులు దీన్ని వాడరు. సంసారం సంసారం కాదు కాదు మంచం, మీ ఫ్రెండ్ తో మీరు షేర్ చేసుకోరా. వైఫ్ తో అనట్లేదు, బెడ్ దొట్టి లవ్ మీ గర్ల్ ఫ్రెండ్ తో పంచుకోరా. ఇది ఓన్లీ భార్యతో మంచం, పిల్లంతో పచ్చిగా అయినాక మళ్ళీ చిన్నగా అవుతుంది. పత్తి పత్తి అమ్మో నేను అంత సైన్స్ నేను చదవలేదు, గట్టిగా ఆలోచించకు మైండ్ తో. ఫస్ట్ ఏం థాట్ రావట్లేదు, టాపర్ వి ల్యాబ్ లో పెట్టుకొని మరీ చూస్తుంది. ఇది కూడా జనరలే, మీరు జనరల్ గా ఆలోచిస్తే జనరలే, అందుకే నన్ను గట్టిగా ఆలోచించకండి. జనరల్ గా ఆలోచిస్తే జనరల్ ఏదైనా నీళ్ళు పోస్తే పెద్దగా అవుతుంది ప్లాంట్, చిన్నగా అవ్వదు, చచ్చిపోతుంది. పోషణంగా అన్నా ఒక అమ్మాయి అందరు చూస్తుండగా బట్టలు మొత్తం తీస్తుంది, ఎప్పుడు? సినిమాలలో చూపిస్తారు కదా మొత్తం బట్టలు డ్రెస్ కూడా ఉంచకుండా తీస్తారా. ఒక అమ్మాయి అందరు చూస్తుండగా మొత్తం బట్టలు తీసేస్తుంది, ఎప్పుడు? ఎప్పుడు చూస్తా అంటే బాయ్స్ ని చూడగానే ఇట్లా అనగానే క్లిక్ వస్తుంది. ఎవరు చూసినా బాయ్స్ ని చూడగానే మాత్రం తీసేస్తుంది. అందరూ చూస్తుండగా అంటే దాంట్లో అందరూ అంటే బాయ్స్ గర్ల్స్ అందరు మిక్సింగ్ ఉన్నాం. ఫ్యాషన్ షోలో కూడా కొంచెం ఉంచుకుంటారు, కొంచెమే ఉంచుకుంటారు. సరే ఇది మూడు చెప్పలేదు కదా, చిన్న డైలాగ్ ఇస్తా, అది హిందీలో ట్రాన్స్లేట్ చేస్తా. హిందీ రాదు కాబట్టి అడుగుతున్నా. సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు, ఒకసారి మొదలు పెట్టాక అంతే. సింహంతో ఆట చేర్సే చేర్సే కేల్ లేదు, సింహంతో వేట కే చేర్సే శికార్ చేర్సే శికార్ చేర్సే సవారి సవారి. ఆ ఓకే శికారి. ఆ నెక్స్ట్ నాతో ఆట మొదలు పెట్టకూడదు, మేర్సే కేల్ శురు నై కర్నా. ఒక్కసారి మొదలు పెట్టాకే మళ్ళీ ఒకటే ఫార్మేషన్ వచ్చింది, ఇంత కష్టపడ్డావు కదా ఒక ఫార్మేషన్ మొత్తం సగం సగం వచ్చి సరే సగం సగం కట్ చేసే చెప్పు. సింహంతో ఆట వేట నాతో ఆట పొద్దుగా బేట ఆగబోయ్స్ అంటారు చెప్పు అంతే అంతే అంటే అంతే ఏంటంటే. సరే వేరే ఒకటి ఏదైనా రైమ్ చెప్పు, జాలి జాని ఎస్పాప కాకుండా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కాకుండా వేరే ఇంకేదైనా చెప్పు. అది ఏ లాంగ్వేజ్ లో రైమ్ అది, అసలు ఏ బుక్ లోనైనా ఉంది కాదు, ఏ బుక్ లోనైనా అంటే ఏమో వైట్ జాకెట్ ఏమో టైట్ అక్కడ మీ మమ్మీ వాళ్ళు చూస్తూ ఉంటారు
జాగ్రత్త మామ ఫనీష్ బాలయ్య చెప్తాక అరే సాలే మైకిలోడే కైసారే చిన్న బ్రేక్ ఇచ్చా ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావా వేసుకో చిన్న బ్రేక్ ఇచ్చే మధ్యలో ఎన్ని యాడ్లు వేసుకుంటావా మధ్యలో కాదు ఈ గ్యాప్ లో గ్యాప్ లో అది హిందీలో చెప్పు थोड़ा ब्रेक दिया बीच टाइम में बीच टाइम में बीच में कितना डायलॉग डालते डालो डालो नो अकड़े सिंगल सिंगल टेक आर्टिस्ट चप्पल ले तेलुगु ले डायलॉग जब नहीं तेलुगु ले जब ना अंदर का ट्राई जान जब तो हिंदी राध का टाइम डूट आने जब थोड़ा ब्रेक दिया बीच में कितना डायलॉग डालते डालो डाल चाहिए चूसावा इंत रफ गा उंदो रफा डिचेस्ता हाथ देखा ना रफे इनके अंदर अपन देना तुमको लगा तो मां को छोड़ दे तू आनो उठा के डाल दे तू ఏ ముట్టా బైకి లే పెట్టే అనట్లే నేను చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫాడిస్తా కలా మంచి చెప్పు పవర్ గా హాత్ దేఖా నా కైసా రఫే రఫ్ హో జాతా ఏ రఫ్ హో జాతా ఏమవుతా రఫ్ ఏమైపోతా డైలాగ్ వస్తలేదు అరే సరే పోనీ ఇంగ్లీష్ లో చెప్పు సీ మై హ్యాండ్ హౌ ఇస్ ఇట్ ఇస్ రఫ్ గివ్ వన్ టేక్ వన్ యు విల్ గెట్ టఫ్ ప్రతి మగవాడికి ఉంటుంది భార్యతో మాత్రమే పంచుకుంటారు సన్యాసులకి దాంతో పని లేదు పైసలు నీ తోడు పంచుకోడు మీ ఫ్రెండ్ పంచుకుంటాడు ఎవడైనా పంచుకోడు తర్వాత బయటకు వచ్చినాక మందుకో అదికో ఎవరు సిగ్గా అసలు ఏ తీరులో చెప్ప ఏ యాంగిల్ లో చెప్తావు నువ్వు చెప్పు సిగ్గు ఏ యాంగిల్ లో నరాలు లాగేస్తున్నారా దీన్ని చూస్తే నీకు చెప్తాను చెప్తాను నువ్వు చెప్తావానే నేను 10% కి ఒకలా చూస్తాం అంటే ఇక వేరే వాళ్ళ మీద వేరే ఫీలింగ్ ఉంటుంది కాదు అది ఆన్సరే కాదు అసలు థింక్ చేయకు జీవితం వేరే మీ ఫ్యామిలీ తో కూడా పంచుకుంటావు కదా అంటే మా భార్యతో నీ పంచుకుంటా ఫ్యామిలీ తో కూడా పంచుకుంటా దానికన్న ముందు మిగతా భార్యతో మాత్రమే పంచుకుంటా థింక్ చేయ్ నేను థింకింగ్ చేస్తా వెయిట్ చూసారు కదా మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ని ఇప్పుడు దాని నిజమైన ఆన్సర్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సర్ నేమ్ ఇంటి పేరు సెకండ్ వన్ వచ్చేసి అమ్రిల్లా అమ్రిల్లా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బట్టలు ఆరిన తర్వాత ఇలాంటి ఇంకా మరిన్ని క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి థ్యాంక్ యూ